Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముందస్తు వైపు జగన్ చూపు యాక్షన్ ప్లాన్ ఇదే. జగన్ ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోతున్నారా? గతంలో కేసీఆర్ చూపిన బాటలోనే తను అడుగులు వేయబోతున్నారా? ఇప్పుడు ఉన్నతాధికారుల బదిలీలు ఒక ఎలక్షన్ టీం అనే దిశగా సాగే ప్రయాణంలో భాగమేనా? వచ్చే 3-4 నెలల్లో జగన్ ఓ సీరియస్ కార్యాచరణ అమలు చేయబోతున్నారా? 3 రాజధానులు అనే కాన్సెప్ట్ కు కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారా? ఈ 4-5 నెలల కీలక కసరత్తులన్నీ ముగిశాక మళ్లీ జనంలోకి వెళ్లిపోనున్నారా? వినవచ్చే సమాచారం మాత్రం అవుననే అంటోంది. జగన్ తాజా నిర్ణయాల్లో ఒకటి తన కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను అక్కడి నుంచి తప్పించడం. దాదాపు యాక్టింగ్ సీఎం గా కొన్నిసార్లు అంతకు మించి వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్ ను ఎట్టకేలకు జగన్ బయటికి పంపించేశారు. జగన్ కు తన తత్వం అర్థమైపోయింది, అందుకే వదిలించుకున్నాడు అనే ప్రచారం సాగుతోంది. కానీ అది నిజం కాకపోవచ్చు. ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పంపించాడు ఆయన్ని. కోపం అసంతృప్తి ఉంటే జగన్ పక్కన పెట్టేస్తారు తప్ప ఢిల్లీకి ఎందుకు పంపిస్తారు? ఢిల్లీలో ప్రవీణ్ ప్రకాష్ భార్య భావన సక్సేనా ఇప్పుడు కేంద్ర సర్వీస్ లో చేరారు. ఇకపై ప్రవీణ్ ద్వారా ఢిల్లీ లాబీయింగ్ సాగుతుంది. ఆల్రెడీ అక్కడ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కూడా ఉన్నారు. ఇక డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ కథ వేరు. బహుశా జగన్ కు కోపం వచ్చింటుంది. ప్రత్యేకించి ఉద్యోగుల చెలో విజయవాడ ఆందోళన సక్సెస్ కావడం మీద జగన్ కోపం ఉండివచ్చు. గౌతమ్ సవాంగ్ కు ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని కొత్త డీజీపీగా తెచ్చారు. ఇక ఎన్నికల వరకు తనే పోలీస్ బాస్. బహుశా సీఎం కార్యాలయ కార్యదర్శిగా రావత్ను తీసుకొస్తారు. ఆయన ప్రస్తుతం ఆర్థిక కార్యదర్శి. ఈ కీలక మార్పులు అయ్యాక జగన్ ఇక కొత్త జిల్లాల కసరత్తు పూర్తి చేస్తారు. కలెక్టర్లు ఎస్పీల పోస్టింగ్ల దగ్గర నుంచి కొత్త జిల్లాలు సెట్ చేశాక బహుశా ఏప్రిల్ లేదా మే నెలలో వైజాగ్ బాట పడతారు. అధికారికంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని ప్రకటించకపోయినా సీఎం ఎక్కడుంటే సహజంగా అక్కడే అధికారుల యాక్టివిటీ తప్పదు. అమరావతి నుంచి కర్నూలు వెళ్లే విషయంలో కోర్టు పరంగా వ్యతిరేకత వ్యక్తమయ్యే సూచనలుంటే ఇక అమరావతిలోనే జ్యుడిషియల్ క్యాపిటల్ కొనసాగవచ్చు. అలాగే పొలిటికల్ క్యాపిటల్ ను రాయలసీమకు మార్చవచ్చు. కాకపోతే రాజధానులు అనే పదాలకు బదులు ఒక రాజధాని 2 ఉపరాజధానులు అని వ్యవహరిస్తారేమో టెక్నికల్ గా లీగల్ సౌలభ్యం కోసం. సో జగన్ ఈ 3 రాజధానుల విషయంలో ఏం చేయబోతున్నారో చూడాలి. ఇక కాస్త సిట్ అయ్యాక గాని ఆయన మంత్రివర్గంలో మార్పుల జోలికి పోరు. పనిలో పనిగా పార్టీ ప్రక్షాళన కూడా తప్పదు. ఎలాగో ఎలక్షన్ టీం వైపు దృష్టి సారిస్తున్నారు కాబట్టి పెద్దగా జనంలో పేరు సంపాదించలేని నాయకులు తనకు అసంతృప్తి ఉన్న నాయకులను డిమోట్ చేసి కొత్త బాధ్యతల నియామకం ఉంటుంది. ఇవన్నీ అయ్యాక జనంలోకి వెళ్లిపోవడమే. అంటే ఎన్నికల వైపు వేసే అడుగులే. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి లేదు. ఒకవేళ యూపీ ఎన్నికల్లో బీజేపీ కనుక ఓడిపోతే జగన్ ధోరణిలో కూడా మార్పులు రావచ్చు.